దిస్ ఇస్ 9th క్లాస్ యూనిట్ 2 గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఏ రీడింగ్ ట్రూ హైట్ దిస్ స్టోరీ టాక్స్ అబౌట్ ద ఫీలింగ్స్ ఆఫ్ అన్ అథ్లెట్ యాజ్ హీ పర్స్యూస్ హిస్ డ్రీమ్ రీడ్ అబౌట్ ఏ నర్వ్ ర్యాకింగ్ డే ఇన్ మైకెల్ స్టోన్స్ లైఫ్ యాజ్ హీ ప్రిపేర్స్ టు టేక్ ద అల్టిమేట్ టెస్ట్ ఆఫ్ హిస్ స్పోర్ట్స్ కెరియర్ ఇట్ ఈస్ అండ్ ఇన్స్పైరింగ్ అచీవ్మెంట్ దట్ విల్ లీవ్ యూ బ్రీత్లెస్ ఇక్కడ చెప్పేది ఏంటంటే ట్రూ హైట్ లెసన్ పేరు అది మైకెల్ స్టోన్స్ స్టోరీ ఇట్స్ నర్వ్ ర్యాకింగ్ నర్వ్ ర్యాకింగ్ మీన్స్ నరాలు తెగేంత ఉత్కంఠగా ఉన్న రోజు అది అతని స్పోర్ట్స్ కెరియర్లో అదొక అల్టిమేట్ అని చెప్తున్నాడు ఎవరి గురించి మాట్లాడుతున్నాం మనం అంటే మైకెల్ స్టోన్ ఇన్స్పైరింగ్ అచీవ్మెంట్ అతను లైఫ్లో సాధించిన విజయం మనందరికీ కూడా ఇన్స్పైరింగ్ అచీవ్మెంట్ దట్ విల్ లీవ్ యూ బ్రీత్లెస్ అంటే మనం అది కనుక వింటే అతని స్టోరీ కనుక వింటే మనం బ్రీత్లెస్ దట్ మీన్స్ విల్ బికమ్ అంటే మనం స్టన్ అయిపోతాం అనమాట ఇలాంటిది కూడా ఉంటుందా ఇలా సాధించగలరా లైఫ్లో అని హిస్ పామ్స్ వర్ స్వెట్టింగ్ ఆ రోజు గురించి ఇక్కడ డిస్క్రైబ్ చేస్తున్నారు అతను విజయం సాధించిన రోజు గురించి హిస్ పామ్స్ వర్ స్వెట్టింగ్ హీ నీడెడ్ ఏ టవల్ టు డ్రై హిస్ గ్రిప్ ఏ గ్లాస్ ఆఫ్ ఐస్ వాటర్ క్వెంచ్డ్ హిస్ థర్స్ట్ బట్ హార్డ్లీ కూల్డ్ హిస్ ఇంటెన్సిటీ అతని చేతులు కూడా చెమటతో తడిసిపోయినాయి ఉత్కంఠతో ఇంకా ఒక టవల్ తీసుకుని దాన్ని అలా తన తడిసిపోయిన అరచేతుల్ని తుడుచుకుంటూ ఉండిపోయాడు అనమాట ఒక టవల్ అవసరమైంది అతనికి ఒక ఐస్ వాటర్ ఒక గ్లాస్ ఆఫ్ ఐస్ వాటర్ తాగాడు కానీ ఆ దాహం ఎలా ఉందంటే అతని దాహం తీర్చింది కానీ మనసులో ఉండే ఇంటెన్సిటీ ఆ లోపల ఉండే ఉద్వేగాన్ని అణచలేకపోయింది క్వెంచ్ మీన్స్ దట్ ఈస్ దాహం చల్లార్చడం క్వెంచ్డ్ అంటే దాహం తీర్చింది అని అర్థం ద యాస్ట్రోటర్ఫ్ అంటే ఆర్టిఫిషియల్ గ్రాస్ కూర్చోడానికి అమర్చింది అక్కడ ఉంది ద యాస్ట్రోటర్ఫ్ హీ సాట్ ఆన్ వర్స్ యాజ్ హాట్ యాజ్ ద కాంపిటీషన్ హీ ఫేస్డ్ టుడే అట్ ద నేషనల్ జూనియర్ ఒలింపిక్స్ ద పోల్ వాజ్ సెట్ ఎట్ 17 feet దట్ వాజ్ 3 inches హయ్యర్ దాన్ హీస్ పర్సనల్ బెస్ట్ మైకెల్ స్టోన్ కాన్ఫ్రంటెడ్ ద మోస్ట్ ఛాలెంజింగ్ డే ఆఫ్ హిస్ పోల్ వాల్టింగ్ కెరియర్ ఇప్పుడు మనం దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఏంటి అంటే అసలు అది ఏ స్పోర్ట్స్ మీద అతనికి ఇంట్రెస్ట్ ఉంది ఏం చేయబోతున్నాడు దట్ ఈస్ పోల్ వాల్టింగ్ మీన్స్ ఒక పెద్ద అంటే చాలా హైట్లో అమర్చబడిన తీగ మీద నుంచి ఒక కర్ర సాయంతో దాన్ని దూకటం స్టాండ్స్ వర్ స్టిల్ ఫిల్డ్ విత్ అబౌట్ 20,000 people ఈవెన్ దో ద ఫైనల్ రేస్ హ్యాడ్ ఎండెడ్ అన్ అవర్ ఎర్లియర్ ఎంతమంది వచ్చారంటే 20,000 people వచ్చారు ఆ అకేషన్కి అది చూడ్డానికి అందరూ వచ్చారనమాట ఆ రేసు ఒక గంట ముందే అయిపోయింది అది అనుకున్న దానికంటే ఈవెన్ దో ద ఫైనల్ రేస్ హ్యాడ్ ఎండెడ్ అన్ అవర్ ఎర్లియర్ ద పోల్ వాల్ట్ ఈజ్ ట్రూలీ ద గ్లామరస్ ఈవెంట్ ఆఫ్ ఎనీ ట్రాక్ అండ్ ఫీల్డ్ కాంపిటీషన్ ద స్పోర్ట్స్ మ్యాన్ కంబైన్స్ ద గ్రేస్ ఆఫ్ ఏ జిమ్నాస్ట్ విత్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఏ బాడీ బిల్డర్ ఆ స్పోర్ట్స్ మ్యాన్ ఎలా ఉంటారంటే జిమ్నాస్ట్ అండ్ బాడీ బిల్డర్ రెండు కలిపినంత స్ట్రెంగ్త్ ఉంటుంది పోల్ వాల్టింగ్ ఆల్సో హ్యాస్ ద ఎలిమెంట్ ఆఫ్ ఫ్లయింగ్ అండ్ ద థాట్ ఆఫ్ ఫ్లయింగ్ యాజ్ హై యాజ్ 2-storied బిల్డింగ్ ఈజ్ ఎ మోర్ ఫ్యాంటసీ టు ఎనీ వన్ వాచింగ్ సచ్ అన్ ఈవెంట్ టుడే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ మైకెల్ స్టోన్స్ రియాలిటీ అండ్ డ్రీమ్ ఇట్ ఈస్ హిస్ క్వెస్ట్ ఏం చెప్తున్నారంటే అది ఎంత హైట్ ఉంది అంటే 2-storied బిల్డింగ్ ఎంత ఉంటుందో అంత అది ఒక ఊహాచిత్రం అనమాట అలా చేయడం అనేది ఆ ఈవెంట్ని పార్టిసిపేట్ చేయడం ఆ ఈవెంట్లో యాజ్ లాంగ్ యాజ్ మైకెల్ కుడ్ రిమెంబర్ హీ హ్యాడ్ ఆల్వేస్ డ్రీమ్డ్ ఆఫ్ ఫ్లయింగ్ అతనికి ఏంటంటే అతనికి గుర్తున్నంత వరకు కూడా అతనికి ఫ్లయింగ్ అంటే చాలా ఇష్టం మైకెల్స్ మదర్ రెడ్ హిమ్ న్యూమరస్ స్టోరీస్ అబౌట్ ఫ్లయింగ్ వెన్ హీ వాజ్ గ్రోయింగ్ అప్
అతను పెరుగుతున్నప్పుడు పెద్దవాడవుతున్నప్పుడు వాళ్ళ అమ్మ అతనికి ఎన్నో రకరకాల స్టోరీస్ ఫ్లయింగ్ గురించి ఎన్నో ఆవిడ చెప్పారు. హర్ స్టోరీస్ వర్ ఆల్వేస్ ద వన్స్ దట్ డిస్క్రైబ్ ద ల్యాండ్ ఫ్రమ్ ఏ బర్డ్స్ ఐ వ్యూ. హర్ ఎగ్జైట్మెంట్ అండ్ ప్యాషన్ ఫర్ డీటెయిల్స్ మేడ్ మైకెల్స్ డ్రీమ్స్ ఫుల్ ఆఫ్ కలర్ అండ్ బ్యూటీ. ఆవిడ చెప్పేవి ఎలా ఉంటుందంటే ద ల్యాండ్ ఫ్రమ్ బర్డ్స్ ఐ వ్యూ. బర్డ్స్ ఐ వ్యూ అంటే ఏది కూడా వదిలిపెట్టకుండా చూస్తూ ఉంటుంది ఒక పక్షి పైన ఎగురుతున్నప్పుడు ఆహారం కోసం. అది ఆహారం కోసం చూసే క్రమంలో ఏ ఒక్క చిన్న విషయాన్ని వదిలిపెట్టదు. అలా వాళ్ళ అమ్మగారు అన్నీ అతనికి విపులంగా చెప్పేవారన్నమాట, అన్ని విషయాలు కూడా వివరిస్తూ చెప్పేవారు. ఇంకా ఏంటంటే మైకెల్ డ్రీమ్స్ అన్నీ కూడా ఫుల్ కలర్ అండ్ బ్యూటీతో నిండిపోయేవి, ఇలా కావాలి మనం జీవితంలో అనేదానికి ఆవిడ చెప్పిన స్టోరీస్ ఇంకా బాగా హెల్ప్ చేశాయన్నమాట. మైకెల్ హ్యాడ్ దిస్ వన్ రికరింగ్ డ్రీమ్. హీ వుడ్ బీ రన్నింగ్ డౌన్ ఏ కంట్రీ రోడ్. హీ కుడ్ ఫీల్ ద రాక్స్ అండ్ చంక్స్ ఆఫ్ డర్ట్ అట్ హిస్ ఫీట్. అతనన్నీ కూడా తను అనుభవిస్తున్నట్టుగా ఉండేదన్నమాట. ఇంకా యాజ్ హీ రేస్ డౌన్ ద గోల్డెన్ లైన్డ్ వీట్ ఫీల్డ్స్ హీ వుడ్ ఆల్వేస్ అవుట్ రన్ ద లోకమోటివ్స్ పాసింగ్ బై. హీ వుడ్ బిగిన్ సోరింగ్ లైక్ ఎన్ ఈగల్. అలా అతను అవన్నీ కూడా గోల్డెన్ ల్యాండ్ వీట్ ఫీల్డ్స్ అంటే గోధుమ పొలాలు కానీ వాటన్నిట్లో కూడా అతను అవన్నీ కూడా రేస్డ్ అలా చేసుకుంటూ అవన్నీ కూడా తను అనుభవిస్తూ ఉండేవాడు అనమాట. వాటిలోకి వెళ్ళడము, వాటిలోకి ఆస్వాదించడము ఇవన్నీ కూడా ఉండేవి అతనికి. ఇంకా అతను ఒక ఈగిల్ లాగా ఫీల్ అవుతూ ఉండేవాడు అనమాట. అవన్నీ కూడా ఫీల్ అవుతూ వేర్ హీ ఫ్లూ వుడ్ ఆల్వేస్ కోయిన్సైడ్ విత్ హిజ్ మదర్ స్టోరీస్. అతను ఎగిరేవన్నీ కూడా అతనికి ఏవైతే అతనికి ఊహాలోకాలు ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళ మదర్ చెప్పే స్టోరీస్తో మ్యాచ్ అవుతుండేవి. హిజ్ డాడ్ ఆన్ ద అదర్ హ్యాండ్ వాజ్ నాట్ ఎ డ్రీమర్. వాళ్ళ నాన్న డ్రీమర్ కాదు, ఇతను అన్ని డ్రీమ్స్లో ఫీల్ అవుతూ చూసుకుంటూ ఉంటాడు వాళ్ళమ్మ చెప్పిన స్టోరీస్ అన్నీ. కానీ వాళ్ళ నాన్న డ్రీమర్ కాదు. బెత్ స్టోన్ వాజ్ ఏ హార్డ్ కోర్ రియలిస్ట్. బెత్ స్టోన్ అనేది వాళ్ళ నాన్న పేరు, మైకెల్ స్టోన్ వాళ్ళ నాన్న పేరు. హీ బిలీవ్డ్ ఇన్ హార్డ్ వర్క్ అండ్ స్వెట్. అతను ఎప్పుడు కూడా పనిచేయడం మీద బాగా నమ్మకం ఉండేది, హార్డ్ వర్క్ మీద బాగా నమ్మకం ఉండేది, డ్రీమ్స్ మీద కాదు. హిజ్ మోటో ఇఫ్ యూ వాంట్ సంథింగ్ వర్క్ ఫర్ ఇట్. అతను నమ్మే సిద్ధాంతం ఏంటంటే, మోటో అతని సిద్ధాంతం ఏంటంటే, నువ్వు ఏదైనా ఒక పని సాధించాలంటే దానికోసం కష్టపడాలి. ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 14 మైకెల్ డిడ్ జస్ట్ దట్. హీ బిగాన్ ఎ వెరీ కేర్ఫుల్ అండ్ రెజిమెంటెడ్ వెయిట్ లిఫ్టింగ్ ప్రోగ్రామ్. అతను 14 ఇయర్స్ నుంచే మైకెల్ వాళ్ళ నాన్న చెప్పిన విధంగా చాలా హార్డ్ వర్క్ మొదలుపెట్టాడు. బాగా మంచి వెయిట్ లిఫ్టింగ్ ప్రోగ్రామ్, వెల్ ఆర్గనైజ్డ్ అనమాట, పద్ధతిగా ఒక వెయిట్ లిఫ్టింగ్ ప్రోగ్రామ్ పెట్టుకున్నాడు. బాగా వెయిట్ లిఫ్టింగ్ చేస్తుండేవాడు. హీ వర్క్డ్ అవుట్ ఎవ్రీ అదర్ డే విత్ వెయిట్స్ విత్ సమ్ కైండ్ ఆఫ్ రన్నింగ్ వర్క్ ఆల్టర్నేట్ డేస్. ప్రతి ఆల్టర్నేట్ డేస్లో కూడా వెయిట్ లిఫ్టింగ్ ఇంకా రన్నింగ్ ఇవి చేస్తుండేవాడు. ద ప్రోగ్రామ్ వాజ్ కేర్ఫుల్లీ మానిటర్డ్ బై మైకెల్స్ కోచ్, ట్రైనర్ అండ్ ఫాదర్. అతని ఈ ప్రోగ్రామ్ అంతా కూడా చాలా జాగ్రత్తగా మానిటర్ చేస్తుండేవాళ్ళు, అంటే ఆర్గనైజ్ చేస్తుండే అతనికి సపోర్ట్ ఇస్తుండేవాళ్ళు అతని కోచ్, వాళ్ళ ట్రైనరు, వాళ్ళ నాన్న, వీళ్ళందరూ. మైకెల్స్ డెడికేషన్, డిటర్మినేషన్ అండ్ డిసిప్లిన్ వాజ్ ఏ కోచ్ డ్రీమ్. ఒక కోచ్కి ఏదైతే డ్రీమ్ ఉంటుందో తన శిష్యులు ఇలా చేయాలి అని, అదంతా కూడా మైకెల్ గురించి అలా ఉండేదన్నమాట వాళ్ళ ట్రైనర్స్కి. అతని కోచ్ ఇవ్వడం, అతని కోచింగ్ ఇవ్వడం అనేది వాళ్ళ డ్రీమ్ లాగా. ఎందుకు అంటే అతని డిటర్మినేషన్, పట్టుదల అలా ఉంది, అది వాళ్ళ ట్రైనర్స్కి జనరల్గా నచ్చుతుంది. Besides being an honest student, Michael Stone continued to help his parents with their form course. అతను ఒక మంచి స్టూడెంట్, అలాగే ఒక ఆనెస్ట్ స్టూడెంట్. అతను పేరెంట్స్కి హెల్ప్ కూడా చేస్తుండేవాడు మైకెల్. మైకెల్స్ పర్సిస్టెన్స్ ఇన్ స్ట్రైవింగ్ ఫర్ పర్ఫెక్షన్ వాజ్ నాట్ ఓన్లీ హిస్ ఆబ్సెషన్ బట్ హిస్ ప్యాషన్. అతని పట్టుదల ఏంటి అంటే, ఇలా ఒక స్పోర్ట్స్లో సాధించాలి అనే పట్టుదల, దానికి అతను కష్టపడటం. అదేంటంటే
అవి ఊరికే ఏదో చేస్తున్నాడు ఒక డ్రీము అని కాకుండా అది అతని ప్యాషన్గా పరిణమించిందన్నమాట. ప్యాషన్ అంటే ఒక ఒక వెర్రి, ఒక విషయం మీద మనం దాని మీదనే ఒక అభిరుచి పెంచుకోవడం, అదే పనిగా దాని గురించి చేయడం, అలా కావాలని కోరుకోవడం, అది ప్యాషన్. మిల్డ్రెడ్ స్టోన్ మైకెల్స్ మదర్ విష్ దట్ హీ కుడ్ రిలాక్స్ ఎ బిట్ మోర్ అండ్ దట్ ఫ్రీ డ్రీమింగ్ లిటిల్ బాయ్. ఆన్ ద అకేషన్ షీ అటెంప్టెడ్ టు టాక్ టు హిమ్ అండ్ హీస్ ఫాదర్ అబౌట్ దిస్, బట్ హీస్ డాడ్ క్విక్లీ ఇంటరప్టెడ్, స్మైల్డ్ అండ్ సెడ్, యు వాంట్ సంథింగ్, వర్క్ ఫర్ ఇట్. మైకెల్ స్టోన్ వాళ్ళ మదర్ ఏమనుకుందంటే, మిల్డ్రెడ్ స్టోన్ ఆవిడేంటంటే వాడు కొంచెం రిలాక్స్ అవుతాడు ఇలా డ్రీమ్స్లో అని అనుకుంది. కానీ వాళ్ళ నాన్న ఏమన్నారంటే, దానికి అడ్డుపడ్డాడు ఆయన మధ్యలోనే. అడ్డుపడి ఆయన ఏం చెప్పేవాడంటే, చిరునవ్వుతో చెప్పేవాడు, ఇఫ్ యూ వాంట్ సంథింగ్ వర్క్ ఫర్ ఇట్, నీకు ఏదైనా ఒకటి కావాలంటే నువ్వు తప్పకుండా దానికోసం పని చేయాలి. ఆల్ ఆఫ్ మైకెల్స్ వాల్స్ టుడే సీమ్ టు బీ ద రివార్డ్ ఫర్ హిస్ హార్డ్ వర్క్. ఇఫ్ మైకెల్ స్టోన్ వాజ్ సర్ప్రైజ్డ్ థ్రిల్డ్ ఆర్ అరోగెంట్ అబౌట్ క్లియరింగ్ ద బార్ ఎట్ 17 feet, యూ కుడ్ నాట్ టెల్. యాజ్ సూన్ యాజ్ హీ ల్యాండెడ్ ఆన్ ద ఇన్ఫ్లేటెడ్ ల్యాండింగ్ మ్యాట్ అండ్ విత్ ద క్రౌడ్ ఆన్ ఇట్స్ ఫీట్, మైకెల్ ఇమ్మీడియట్లీ బిగాన్ ప్రిపేరింగ్ ఫర్ హిస్ నెక్స్ట్ అటెంప్ట్ ఎట్ ఫ్లైట్. హీ సీమ్డ్ ఆబ్లివియస్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ హీ హ్యాడ్ జస్ట్ సర్పాస్డ్ హీస్ పర్సనల్ బెస్ట్ బై 3 inches అండ్ దట్ హీ వాజ్ వన్ ఆఫ్ ద ఫైనల్ 2 competitions ఇన్ ద పోల్ వాల్టింగ్ ఈవెంట్ అట్ ద నేషనల్ జూనియర్ ఒలింపిక్స్. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఆయనకి ఇవాళ అతను సాధించిన విజయం మైకెల్స్ వాల్స్ ఇవాళ తను సాధించిన విజయము, దానికి అతను చేసిన హార్డ్ వర్క్కి రివార్డ్ వచ్చింది అని చెప్తున్నారు. 17 feet క్లియర్ చేయడం అంటే 17 feet హైట్ క్లియర్ చేయడం అనేది. అందరూ క్రౌడ్ అందరూ కింద ఉన్నారు, అతను అంత హైట్కి ఎగిరాడు, కింద ల్యాండింగ్ మ్యాట్ మీదకి కిందకి దిగాడు, ఇదంతా కూడా అతని విజయం. సో ఫైనల్ 2 competitors ఇతను మళ్ళీ ఫైనల్కి రీచాడు, పోల్ వాల్టింగ్ ఈవెంట్ ఎట్ నేషనల్ జూనియర్ ఒలింపిక్స్. ఎప్పుడు అంటే మైకెల్ క్లియర్డ్ ద బార్ ఎట్ 17 feet and 2 inches అండ్ 17 feet 4 inches. అగైన్ హీ షోడ్ నో ఇమోషన్. అతను 17 feet 2 inches, తర్వాత 17 feet 4 inches కూడా అతను చేశాడు, కానీ ఏమీ ఎమోషన్ ఫీల్ అవ్వలేదు. కాన్స్టెంట్ ప్రిపరేషన్ అండ్ డిటర్మినేషన్ వర్ హిస్ విజన్. ఇంకా ప్రిపేర్ అవుతుండాలి, ఇంకా పట్టుదలగా ఇంకా ఎక్కువ సాధించాలి అనేది అతని ఆశయం. యాజ్ హీ లే ఆన్ హిస్ బ్యాక్ అండ్ హర్డ్ ద క్రౌడ్ గ్రోన్, హీ న్యూ ద అదర్ వాల్టర్ హ్యాడ్ మిస్డ్ హిస్ ఫైనల్ జంప్. ఇతనికి ఇంకొక కాంపిటీటర్ ఉన్నాడు, ఇంకొక పోటీదారుడు ఉన్నాడు అని మనం తెలుసుకున్నాం కదా. అందరూ అరిచి గట్టిగా కేకలు వేసేసరికి అతనికి అర్థమైంది, అతను ఓడిపోయాడు, ఇంకొక కాంపిటీటర్ ఓడిపోయాడు అని అర్థమైంది. యాజ్ హీ న్యూ ఇట్ వాజ్ టైమ్ ఫర్ హిస్ ఫైనల్ జంప్, ఇంకా మన వంతు వచ్చింది, ఇది ఫైనల్ లైఫ్లో సాధించే టైం వచ్చింది అని అర్థం చేసుకున్నాడు. ఇన్నేళ్ళు తను చేసిన హార్డ్ వర్క్కి ఇవాళ ఫైనల్ కాంపిటీషన్ తను విన్ అవ్వాలి అనుకున్నాడు. సిన్స్ ద అదర్ వాల్టర్ హ్యాడ్ ఫ్యూర్ మిస్సెస్, మైకెల్ నీడెడ్ టు క్లియర్ దిస్ వాల్ట్ టు విన్. ఎ మిస్ వుడ్ గెట్ హిమ్ 2nd place, నథింగ్ టు బి ఎషేమ్డ్ ఆఫ్. బట్ మైకెల్ వుడ్ నాట్ అలౌ హిమ్సెల్ఫ్ ద థాట్ ఆఫ్ నాట్ విన్నింగ్ 1st place. అయితే ఏంటంటే, ఇప్పుడు ఇతను కూడా మిస్ అయినాడు అనుకో, ఇప్పుడు చేయడము ఈ అటెంప్ట్లో అతనికి 2nd place ఇస్తారు. ఎవరైతే ఎక్కువసార్లు మిస్ అవుతారో ఆ మిస్ అయిన వాళ్ళకి వాళ్ళు ఓడిపోయినట్టు లెక్క. అయితే ఏంటంటే, ఇతనికి ఏంటంటే ఒక్క మిస్ ఇప్పుడు అయిందనుకోండి, 2nd place వస్తాడు. 2nd place అయినా కానీ తప్పేమీ లేదు, కానీ అతని ఉద్దేశం ఏంటంటే మొదటి దాంట్లోనే విన్ అవ్వాలి, 1st place తను ఆక్యుపై చేయాలి, 2nd place వద్దు అనుకున్నాడు. అసలు ఊహించడానికి అతనికి కష్టంగా ఉందన్నమాట, అందుకని అసలు ఆలోచనే అతను రానియకుండా జాగ్రత్త పడ్డాడు. హీ రోల్డ్ ఓవర్ అండ్ డిడ్ హిస్ రిచువల్ ఆఫ్ 3 finger-tipped పుషప్స్. హీ ఫౌండ్ హిస్ పోల్, స్టూడ్ అండ్ స్టెప్డ్ ఆన్ ద రన్వే
దట్ లెడ్ టు ద మోస్ట్ ఛాలెంజింగ్ ఈవెంట్ ఆఫ్ హిస్ 17-year-old లైఫ్. అతని వయసు 17 ఇయర్స్. అయితే అతను అంచనా వేసుకున్నాడు ఎంత దూరం ఉంది అవన్నీ. అతను సాధారణంగా ఎప్పుడూ చేసే విధంగానే 3 finger tipped పుషప్స్ చేసుకున్నాడు. సో పోల్ ఎక్కడుంది ఏంటి అనేది అంచనా వేసుకున్నాడు. ద రన్వే ఫెల్ట్ డిఫరెంట్ దిస్ టైమ్. హీ స్టార్టిల్డ్ హిమ్ ఫర్ ఏ బ్రీఫ్ మూమెంట్. దెన్ ఇట్ ఆల్ హిట్ హిమ్ లైక్ ఏ వెట్ బేల్ ఆఫ్ హే. ద బార్ వాజ్ సెట్ ఎట్ 9 inches హయ్యర్ దాన్ హిస్ పర్సనల్ బెస్ట్. ఆ బార్ ఎలా ఉందంటే ఇంకా 9 inches ఎక్కువగా ఉందన్నమాట అతని దీనికంటే పర్సనల్ బెస్ట్ కంటే. దట్స్ ఓన్లీ 1 inch ఆఫ్ ద నేషనల్ రికార్డ్ హీ థాట్. ఇంకొక 1 inch కదా మనం నేషనల్ రికార్డ్ చేసుకోవచ్చు అనుకున్నాడు. ద ఇంటెన్సిటీ ఆఫ్ ద మూమెంట్ ఫిల్డ్ హిస్ మైండ్ విత్ యాంగ్జైటీ. చాలా టెన్షన్ అయింది అతనికి, యాంగ్జియస్ అతనిలో ఒక ఆదుర్ద నింపింది. హీ బిగాన్ షేకింగ్ ఆఫ్ ద టెన్షన్ ఫ్రమ్ హిస్ బాడీ. అతను ఏం చేశాడంటే టెన్షన్ పోగొట్టుకోవడానికి బాడీ నుంచి టెన్షన్ రిలీవ్ చేసుకోవడానికి అతను మొదలుపెట్టాడు. ఇట్ వాజ్ నాట్ వర్కింగ్. హీ బికేమ్ మోర్ టెన్స్. అతను చేసే ప్రయత్నాలు పనిచేయలేదు, పనిచేయకుండా ఇంకా టెన్షన్ ఎక్కువైంది. వై ఈస్ దిస్ హ్యాపెనింగ్ టు మీ నౌ హీ థాట్. హీ బిగాన్ టు గెట్ నర్వస్. ఇంకా నర్వస్నెస్ ఎక్కువైపోయింది. ఫియర్ వుడ్ బీ ఏ మోర్ అక్యురేట్ డిస్క్రిప్షన్. వాట్ వాజ్ హీ గోయింగ్ టు డూ? హీ హ్యాడ్ నెవర్ ఎక్స్పీరియన్స్డ్ దీస్ ఫీలింగ్స్. ఎప్పుడు కూడా అతను ఇలాంటి ఫీలింగ్స్ ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు అసలు. అంటే ఇంత టెన్షన్, ఇంత ఆదుర్ద, ఇంత భయం, ఇవి ఎప్పుడు అతనికి లైఫ్లో ఫేస్ చేయలేదు. దెన్ అవుట్ ఆఫ్ నోవేర్ అండ్ ఫ్రమ్ ద డీపెస్ట్ డెప్త్స్ ఆఫ్ హిస్ సోల్స్ హీ ఎన్విజన్డ్ హిస్ మదర్. అప్పుడు అమ్మ గుర్తు చేసుకున్నాడు ఇంత భయంలో, టెన్షన్లో. వై నౌ? వాట్ వాజ్ హిజ్ మదర్ డూయింగ్ టు హిస్ థాట్స్ ఎట్ ఎ టైమ్ లైక్ దిస్? ఇలాంటి టైంలో అమ్మని ఎందుకు గుర్తు చేసుకున్నాడు? ఇట్ వాజ్ సింపుల్. హిజ్ మదర్ ఆల్వేస్ యూజ్ టు టెల్ హిమ్ వెన్ ఎవర్ హీ ఫెల్ టెన్స్, యాంగ్జియస్ ఆర్ ఈవెన్ స్కేర్డ్ టు టేక్ డీప్ బ్రీత్స్. వాళ్ళమ్మ చెప్పింది ఇది వరకు ఏమని అంటే, వాళ్ళమ్మని ఎందుకు గుర్తు చేసుకున్నాడు అంటే ఈ టైంలో ఏం చేయాలి అనేది వాళ్ళమ్మ ఆల్రెడీ అతనికి సజెస్ట్ చేసింది, అది గుర్తు చేసుకుంటున్నాడు. ఏమందంటే డీప్ బ్రీత్ తీసుకోమంది, అంటే దీర్ఘంగా ఊపిరి పీల్చి వదలడం. సో హీ డిడ్. అలాంగ్ విత్ షేకింగ్ ద టెన్షన్ ఫ్రమ్ లెగ్స్ హీ జెంట్లీ లేడ్ హిస్ పోల్ ఎట్ హిస్ ఫీట్. ఆ పోల్ కాళ్ళ దగ్గర పెట్టాడు, ఎందుకంటే ఇంకా భయం పోయింది. మెల్లగా కాళ్ళ నుంచి ఆ టెన్షన్ తీసివేయడం మొదలుపెట్టాడు, అంటే ఒక్కొక్క పార్ట్లో. హీ బిగాన్ టు స్ట్రెచ్ అవుట్ హిస్ ఆర్మ్ అండ్ అప్పర్ బాడీ. చేతులు అవన్నీ కూడా బాగా చాచి బాడీని రిలాక్స్ చేసుకుంటున్నాడు, అప్పర్ బాడీ. ద లైట్ బ్రీజ్ దట్ వాజ్ వన్స్ దేర్ వాజ్ నౌ గాన్. హీ కుడ్ ఫీల్ ఎ ట్రికల్ ఆఫ్ కోల్డ్ స్వెట్ రన్నింగ్ డౌన్ హిస్ బ్యాక్. ఆ చల్లదనము గాలి అతనికి ఏమీ సోకట్లేదు, అదేమీ లేదు. ఇప్పుడు ఆ చల్లదనం మొత్తం చెమటతో అతని శరీరం అంతా బ్యాక్ సైడ్ వీపంతా తడిచిపోయింది. హీ కేర్ఫుల్లీ పిక్డ్ అప్ హిస్ పోల్. హీ ఫెల్ట్ హిస్ హార్ట్ పౌండింగ్. గుండె చాలా దడదడ కొట్టుకుంటోంది. హీ వాజ్ ష్యూర్ ద క్రౌడ్ డిడ్ టు. వాళ్ళందరూ కూడా అలాగే ఉన్నారు, క్రౌడ్ అందరూ కూడా అక్కడికి వచ్చిన వాళ్ళు అని అర్థమైంది. ద సైలెన్స్ వాజ్ డెఫినింగ్. మొత్తం అంతా సైలెంట్గా ఉండిపోయారు. అది ఆ నిశ్శబ్దం కూడా చాలా దీర్ఘంగా ఉంది. అంటే డెఫినింగ్ అంటే చెముడు తెప్పించేంత నిశ్శబ్దం అని. ఇక్కడ ఒక చిన్న కంపారిజన్ కాదు, ఒక చిన్న ఫ్రేజ్ యూజ్ చేశాడు. వెన్ హీ హర్డ్ ద సింగింగ్ ఆఫ్ సమ్ డిస్టెంట్ రాబిన్స్ ఇన్ ఫ్లైట్ హీ న్యూ ఇట్ వాజ్ హిస్ టైమ్ టు ఫ్లై. అక్కడి నుంచి ఎక్కడో రాబిన్స్ పాడుతున్న పాటలు, అంటే ఆ పిట్టల అరుపులు, అది విన్నాక ఇహ నాకు టైము ఇది, నేను ఫ్లై అవ్వడానికి, అంటే నేను ఎగరడానికి అని అర్థమైంది. యాజ్ హీ బిగాన్ స్ప్రింటింగ్ డౌన్ ద రన్వే సంథింగ్ ఫెల్ట్ వండర్ఫుల్లీ డిఫరెంట్ ఎట్ ఫెమిలియర్. ద సర్ఫేస్ బిలో హిమ్ ఫెల్ట్ లైక్ ద కంట్రీ రోడ్ హీ యూజ్ టు డ్రీమ్ అబౌట్. ఇంకా అతనికి అన్నీ తెలిసిన విషయాల్లాగా గుర్తొస్తున్నాయన్నమాట.
అదేంటంటే కంట్రీ రోడ్డు. తన డ్రీమ్స్లో తను కంట్రీ రోడ్డు మీదుగా వెళ్ళడము, అవన్నీ అతనికి ఇప్పుడు ఫీల్ అవుతున్నాడు. తన డ్రీమ్స్లో ఏవైతే తను అనుభవించాడో అది ఇప్పుడు ఫీల్ అవుతున్నాడు. ద రాక్స్ అండ్ చంక్స్ ఆఫ్ డర్ట్, ద విజన్స్ ఆఫ్ ద గోల్డెన్ వీట్ ఫీల్డ్స్ సీమ్ టు ఫిల్ హిస్ థాట్స్. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, అతని డ్రీమ్స్లో అవన్నీ కూడా కనిపిస్తూ ఉండేవన్నమాట, తను అలా చేసినట్టు. వీట్ ఫీల్డ్స్ అంటే గోధుమ పొలాల మీద నుంచి తను పాస్ అవుతున్నప్పుడు ఇవన్నీ కూడా అతనికి ఇప్పుడు ఊహల్లో కనిపిస్తున్నాయి. ఆ డ్రీమ్స్ అన్నీ ఇప్పుడు నిజంగా జరుగుతున్నట్టు ఫీల్ అవుతున్నాడు. వెన్ హీ టుక్ ఎ డీప్ బ్రీత్ ఇట్ హ్యాపెండ్, హీ బిగాన్ టు ఫ్లై, హిస్ టేక్ ఆఫ్ వాజ్ ఎఫర్ట్లెస్, మైకెల్ స్టోన్ వాజ్ ఫ్లయింగ్ జస్ట్ యాజ్ ఇన్ హిస్ చైల్డ్హుడ్ డ్రీమ్స్. అంటే ఇప్పుడు ఇంకా చాలా ఈజీగా పైకి లేచాడు. ఫ్లయింగ్ చైల్డ్హుడ్ డ్రీమ్స్, చిన్నప్పటి డ్రీమ్స్ ఇప్పుడు నిజమవుతున్నట్టుగా ఫీల్ అవుతున్నాడు. ఓన్లీ దిస్ టైమ్ హీ న్యూ హీ వాజ్ నాట్ డ్రీమింగ్, ఇది డ్రీమ్ కాదు ఇది నిజమే అని ఇప్పుడు తెలుస్తుంది. దిస్ వాజ్ రియల్. ఎవ్రీథింగ్ సీమ్ టు బీ మూవింగ్ ఇన్ స్లో మోషన్, ద ఎయిర్ అరౌండ్ హిమ్ వాజ్ ద ప్యూరెస్ట్ అండ్ ఫ్రెషెస్ట్ హీ హ్యాడ్ ఎవర్ సెన్స్డ్. ఇప్పుడు అతను ఇది నిజమే ఇది కళ కాదు అని తెలుస్తుంది. చాలా స్లో మోషన్లో మూవ్ అవుతున్నట్టుగా ఉంది. అతని చుట్టూ ఉన్న గాలి ఎలా ఉందంటే ప్యూర్, ఇంకా చాలా ఫ్రెష్గా అతనికి ఇప్పుడు ఫీల్ అవుతున్నాడు. మైకెల్ వాజ్ సోరింగ్ విత్ ద మెజెస్టీ ఆఫ్ ఎన్ ఈగిల్. అయితే వాడు ఏం చేస్తున్నాడంటే ఎలా ఎగురుతున్నాడంటే ఒక ఈగిల్, ఒక గద్ద ఎగిరినంత ఇదిగా ఎగురుతున్నాడు. ఇట్ వాజ్ ఎయిదర్ ద ఎరప్షన్ ఆఫ్ ద పీపుల్ ఇన్ ద స్టాండ్స్ ఆర్ ద థంప్ ఆఫ్ హిస్ ల్యాండింగ్ దట్ బ్రాట్ మైకెల్ బ్యాక్ టు ఎర్త్. వాళ్ళందరూ చప్పట్లు కొట్టడము, అతని ఘనతని అందరూ కొనియాడము, అవన్నీ అతన్ని మళ్ళీ భూమి మీదకి తీసుకొచ్చినాయి. ఆన్ హిస్ బ్యాక్ విత్ దట్ వండర్ఫుల్ హాట్ సన్ ఆన్ హిస్ ఫేస్ హీ కుడ్ ఓన్లీ ఎన్విజన్ ద స్మైల్ ఆన్ హిస్ మదర్స్ ఫేస్. అతనికి ఏం కనిపిస్తుందంటే ఆ పైన చాలా ఎండ మొహాన పడుతుంది. అయితే కూడా అతనికి వాళ్ళ అమ్మ చిరునవ్వు నవ్వుతున్నా వాళ్ళ అమ్మ మొహం కళ్ళ ముందు కనిపిస్తుంది. హీ న్యూ హిస్ డాడ్ వాజ్ ప్రాబబ్లీ స్మైలింగ్ టు ఈవెన్ లాఫింగ్. హీ న్యూ హిస్ ఫాదర్ వాజ్ ప్రాబబ్లీ స్మైలింగ్ టు ఈవెన్ లాఫింగ్. ఎప్పుడు నవ్వరు వాళ్ళ నాన్న, సీరియస్గా ఉంటాడు. అలాంటిది వాళ్ళ నాన్న కూడా స్మైల్ చేస్తున్నాడు, ఆయన కూడా నవ్వుతున్నాడు అని అనిపిస్తుంది. బెట్ వుడ్ ఆల్వేస్ డూ దాట్ వెన్ హీ గాట్ ఎగ్జైటెడ్, స్మైల్ అండ్ దెన్ సార్ట్ ఆఫ్ జిగిల్. వాట్ హీ డిడ్ నాట్ నో వాజ్ దట్ హిస్ డాడ్ వాజ్ హగ్గింగ్ హిజ్ వైఫ్ అండ్ క్రయింగ్. అతనికి ఏం తెలిసింది అంటే వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మని హగ్ చేసుకుని ఏడ్చేస్తున్నాడు. ఎప్పుడూ గంభీరంగా ఉండే తండ్రి అలా చేయడం. నవ్వితే కొద్దిగా నవ్వేవాడేమో, కానీ ఇంతగా నవ్వడము, ఇంతగా ఎగ్జైట్ అవ్వడము ఇతను ఎప్పుడు చూడలేదు. హీ వాజ్ క్రయింగ్ హార్డర్ దెన్ మై మిల్డ్రెడ్ హ్యాడ్ ఎవర్ సీన్ బిఫోర్. ఆయన వైఫ్ కూడా ఆయన ఇంత ఏడవడం ఎప్పుడు చూడలేదు. షీ ఆల్సో న్యూ హీ వాజ్ క్రయింగ్ ద గ్రేటెస్ట్ టీయర్స్ ఆఫ్ ఆల్ టీయర్స్ ఆఫ్ ప్రైడ్. ఆమె చూసిందనమాట అంత కన్నీళ్లు కార్చడము ఆయనను ఎప్పుడు చూడలేదు. అవి ఏమి కన్నీళ్ళు అంటే గర్వంతో సంతోషంతో ఒకటి సాధించాను అన్న తృప్తితో కారుస్తున్న కన్నీళ్ళు వాళ్ళ నాన్న కళ్ళలో. మైకెల్ వాజ్ ఇమీడియట్లీ స్వామ్డ్ విత్ పీపుల్ హగ్గింగ్ అండ్ కంగ్రాచులేటింగ్ హిమ్ ఆన్ ద గ్రేటెస్ట్ అకాంప్లిష్మెంట్ ఆఫ్ హిస్ లైఫ్. హీ లేటర్ వెంట్ ఆన్ దట్ డే టు క్లియర్ 17 feet 6.5 inches, ఏ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ జూనియర్ ఒలింపిక్స్ రికార్డ్. అతనికి అప్పుడు తెలిసిందనమాట, అతని చుట్టూ జనమందరూ కూడా గుమికూడారు, ఆయనను హగ్ చేసుకుంటున్నారు, కంగ్రాచులేట్ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఆయన జీవితంలో సాధించిన ఘన విజయం ఇది. తర్వాత అతను 17 feet 6.5 inches కూడా వెళ్ళాడు, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ జూనియర్ ఒలింపిక్స్ రికార్డ్. విత్ ఆల్ ద మీడియా అటెన్షన్ అండ్ హార్ట్ ఫెల్ట్ కంగ్రాచులేషన్స్, మైకెల్స్ లైఫ్ వుడ్ నెవర్ బి ద సేమ్. ఇట్ వాజ్ నాట్ జస్ట్ బికాస్ టు విన్ ద నేషనల్ జూనియర్ ఒలింపిక్స్ అండ్ సెట్ ఎ న్యూ వరల్డ్ రికార్డ్, and it was not because he had just increased his personal best by 9.5 inches. It was simply because Michael Stone was blind. Mari idantha enduku cheptunnam ante congratulations, heartfelt congratulations, media vallandaru kuda ataniki heartfelt congratulations cheptunnaru. Atanu life ala same andarlaaga undadamu, Michael's life would never be the same, ala undadu. Endukante దేనికోసమంటే మనం ఇప్పుడు అతన్ని అంతగా అప్లాజ్ చేస్తున్నాము, అందరం ఆయనను అంత కంగ్రాచులేట్ చేస్తున్నాము, స్పెషల్ అటెన్షన్ ఇస్తున్నాము. అంతగా మనం కొనియాడడానికి కారణం ఏంటి అంటే వాడికి నేషనల్ జూనియర్ ఒలింపిక్స్లో వరల్డ్ రికార్డు రావడమేం కాదు,
అది మాత్రమే కారణం కాదు. ఇంకొకటి ఏంటంటే పర్సనల్ బెస్ట్ 9.5 inches ఇంక్రీజ్ చేయడం మాత్రమే కాదు, ఏంటంటే మైకల్ స్టోన్ వాజ్ బ్లైండ్. ఇది అతను గుడ్డివాడు, ఇంత సాధించినవాడు కేవలం గుడ్డివాడు. ఒక గుడ్డివాడు ఎంత సాధించాడు, విల్ పవర్తో ఒక విషయం మీద, లక్ష్యం మీద గురి పెట్టుకుని ఒక జీవితంలో ఒక ఆశయం ఏర్పరచుకుని అనేది ఈ లెసన్ మనకు నేర్పుతుంది. సో దేవుడు మనకి కళ్ళు, కాళ్ళు, చేతులు అన్నీ ఇచ్చినా మనం ఏమీ చేయలేకపోతున్నాం, ఏది సాధించలేకపోతున్నాం. మరి కళ్ళు లేకపోయినా కూడా విల్ పవర్తో ఇంత సాధించిన మైకల్ స్టోన్ ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ కదా, ఆలోచించండి. ఇది డేవిడ్ నాస్టర్ అనేవారు వ్రాసిన పాఠ్యాంశము. ఓకే, ఆల్ ది బెస్ట్.